हाय एवरीवन, दिस इज रमेश। वेलकम टू रमेश सर मैथ्स क्लास। पोटी परीक्षा प्रिपेयर अये तेलुगु मीडियम विद्यार्थुल कोसम मैथ्स मरियु अर्थमेटिक लोनी कोन्नी इंपॉर्टेंट कॉन्सेप्ट नी ओक सीरीज ला मनं डिस्कस चेस्तुन्नाम कदा। ऑलरेडी ई सीरीज लो भागंगा 7 पार्ट्स नी अपलोड चेयडं जरिगिंदी। ओकवेळ मीरु ई पार्ट्स लो एदैना मिस अयिनट्लयिते आ पार्ट्स योक्क लिंक्स नी किंद डिस्क्रिप्शन लो उंचुतानु, अक्कड नुंचि चूडोच्चु। ओके, ఒకవేళ మీలో ఎవరైనా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉన్నట్లయితే ఆల్రెడీ ఇంగ్లీష్ లో ఈ టాపిక్స్ అన్నిటిని ప్రీవియస్ వీడియోస్ లో నేను కవర్ చేయడం జరిగింది। మీరు ప్లే లిస్ట్ లోకి వెళ్లి అక్కడ LCM అండ్ HCF అని ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ టాపిక్ సంబంధించిన ఇంగ్లీష్ మీడియం వీడియోలన్నీ మీకు అక్కడ చూడొచ్చు అన్నమాట। ఓకే, ఈ రోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ LCM అండ్ HCF అంటే కసాగు గసాభాల మీద కాంపిటీటివ్ ఎగ్జామ్ లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, వాటిని మనం ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం। అయితే మనం ఈ కసాగు గసాభాలను బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ లాట్ ఆఫ్ మోడల్స్ ని మనం అడగడానికి అవకాశం ఉందన్నమాట కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో। కాబట్టి ఈ వీడియోలో కొన్ని మోడల్స్ ని డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ పార్ట్స్ లో మరికొన్ని డీప్ గా ఉండే మోడల్స్ ని కూడా డిస్కస్ చేద్దాం। అసలు ఈ టాపిక్ లో భాగంగా అడిగే క్వశ్చన్స్ లో मन की चाल मंद विद्यार्थी कंफ्यूज अवतर अटे ये प्रॉब्लम की कसागू फाइंड आउट चेयली अलगे ये प्रॉब्लम सॉल्व चेयर की गसाबा मन उपयोगी अने चला कंफ्यूज अवतर। ओके, सारी मन एला मन डिसाइड चेयली अटे प्रॉब्लम पर्टिकुलर प्रॉब्लम कसागू एपू फाइंड आउट चेयली गसाबा इपू फाइंड आउट चेयली चूदा। फर्स्ट क्वेश्चन इक 24 36 48 चे నిశేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య। మనకి ఎప్పుడైనా సరే వాడిచ్చిన అడిగిన ప్రశ్నలో కనిష్ట అని గాని లేకపోతే అతి చిన్న అని గాని అడిగినప్పుడు మనం ఖచ్చితంగా మనం కసాగు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట। ఓకే, కనిష్ట అనే పదం రావాలి అంటే ఈ 24 36 48 చే భాగించినప్పుడు అంటే ఒక పర్టిక్యులర్ నంబర్ ఉంది, ఆ నంబర్ ని 24 తో భాగించినప్పుడు శేషం 0 రావాలి, 36 తో భాగించినప్పుడు శేషం 0 రావాలి, 48 తో భాగించినప్పుడు కూడా శేషం 0 రావాలి। అంటే మూడు సంఖ్యలతో భాగించినప్పుడు ప్రతి సందర్భంలో శేషం 0 రావాలన్నమాట। నిశేషముగా అంటే శేషం లేకుండా భాగించడం అంటే ఈ సందర్భంలో మనం ఏం చేయాలన్నమాట కసాగు ఫైండ్ అవుట్ చేయాలి। మన కసాగు కనుక్కోవడానికి డిఫరెంట్ పద్ధతులను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నా కదా, మనం సాధారణంగా భాగహార పద్ధతిని ఉపయోగిస్తాం। ఓకే, ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు ఏంటి 24 36 48। ఓకే, వీటికి కసాగు ఫైండ్ అవుట్ చేద్దాం। మనకి అన్నిటిలో పోయే నంబర్ ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నంబర్ తీసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న నంబర్స్ తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు। ఓకే, అన్నిటిలో వచ్చే నంబర్ 12, 12 టేబుల్ లో ఈ నంబర్స్ అన్ని వస్తాయి కదా, 24 వస్తుంది, 36 వస్తుంది, 48 వస్తుంది, డైరెక్ట్ గా 12 తీసుకోవచ్చు, లేకపోతే 2 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్ అట్లా ప్రైమ్ నంబర్స్ కూడా తీసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట। ఓకే, 24 లో 2 టైమ్స్ పోతుంది, అలాగే 36 లో 3 టైమ్స్, 48 లో 4 టైమ్స్. ఓకే, ఇప్పుడు మూడిట్లో పోయి ఎక్కడేమీ లేదు, అప్పుడు కనీసం రెండిట్లో పోయి ఎక్కడైనా ఉందేమో చూడాలి। ఇప్పుడు 2 4 లో 2 ఎక్కం పోతుంది కదా, 2 లో ఒకసారి, 3 లో పోదు కదా, అలాగే 4 లో 2 సార్లు, ఇంకా ఒకటి ఎలాగ వచ్చింది, 3 రెండిట్లో రెండిట్లో పోయి ఎక్కడేమీ లేదు, అప్పుడే వాటిని మనం పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం। కాబట్టి అక్కడ వదిలేయచ్చు, అంటే ఇక్కడ మనకి కసాగు ఎంత అవుతుంది 12 × 2 × 1 వదిలేస్తాం, 3 × 2 12 × 2 = 24, 24 × 3 = 72, 72 × 2 = 144। అంటే ఇక్కడ ఇచ్చిన సంఖ్యల యొక్క కసాగు ఎంత అన్నమాట 144। ఈ 144 ని 24 తో భాగించినప్పుడు శేషం 0 వస్తుంది, 36 తో భాగించినప్పుడు శేషం 0 వస్తుంది, అలాగే 48 తో భాగించినప్పుడు కూడా శేషం 0 వస్తుంది। అంటే వీటి మూడిటి చేత భాగించబడే సంఖ్యలు చాలా ఉంటాయి, వాటిలో కనిష్ట సంఖ్య ఏది అంటే 144 అన్నమాట। కాబట్టి ఇక్కడ మనకి సరైన సమాధానం ఏది అవుతుంది, సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా 144, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట। ఓకే, నెక్స్ట్ 56 72 84 లను నిశేషంగా భాగించే గరిష్ట సంఖ్య ఏది, ఇక్కడ మనం వీటితో భాగించట్లేదు, వీటిని ఏ గరిష్ట సంఖ్యతో భాగించినప్పుడు శేషం 0 వస్తుంది, నిశేషము అంటే శేషము లేకుండా, అంటే వీటిని భాగించే సంఖ్యను కనుక్కోవాలి మనం, అంతేగాని వీటిచే భాగించబడే సంఖ్య కాదు। ఇక్కడ మనకి ఏమొచ్చింది గరిష్ట అనే పదం వచ్చింది, కాబట్టి మనం గసాబా కనుక్కోవాలన్నమాట।
మనం దశాబ్దానికి విభిన్న పద్ధతులు నేర్చుకున్నాం వాటిలో భాగాహార పద్ధతిని ఉపయోగించుకున్నట్లయితే ఎలా చేస్తాం ఫస్ట్ ఇచ్చిన సంఖ్యలలో రెండు సంఖ్యలు ఇస్తే రెండిట్లో చిన్న దానితో పెద్ద సంఖ్యను భాగిస్తాం ఇక్కడ మూడు సంఖ్యలు ఇచ్చారు కాబట్టి మూడిట్లో చిన్న సంఖ్యలు రెండింటిని తీసుకుని భాగాహారం చేస్తాం అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి 56 తో 72 ని భాగించాలి 72 లో 56 ఎన్ని సార్లు పోతుందంటే ఒకసారే పోతుంది ఒక 56 56 బారు తెచ్చుకుంటే 12 లోంచి 6 తీస్తే 6 ఇక్కడ 6 ఉంటుంది కదా అంటే 1 16 మళ్ళీ 56 ఎన్ని సార్లు పోతుంది 3 16 48 తీసేస్తే 8 మళ్ళీ 16 ఇక్కడ వేసుకుంటాం 2 8 లు 16 శేషం 0 వచ్చింది అంటే ఈ 56 కి 72 కి దశాభా ఎంత అంటే 8 అయితే ఇంకొక నెంబర్ ఉంది కదా 84 ఇప్పుడు ఆ దశాభాతో మనం 84 ని కూడా భాగించాలి ఓకే 84 ని 8 తో భాగించినట్లయితే 10 8 లు 84 ఇక్కడ 4 శేషం 0 రాలేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం 8 ని ఇక్కడ వేసుకుంటాం 2 4 లో 8 శేషం 0 వచ్చింది కదా అంటే 4 తో భాగించినప్పుడు శేషం 0 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన సంఖ్యల యొక్క దశాభా ఎంత అన్నమాట 4 అంటే మనకి 4 తో భాగించినప్పుడు 56 ని భాగించినా శేషం 0 వస్తుంది 72 ని భాగించినా శేషం 0 వస్తుంది 84 ని భాగించినా శేషం 0 వస్తుంది ఇంకా వేరే సంఖ్యలతో భాగించినప్పుడు కూడా శేషం 0 వచ్చే ఛాన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 2 తో భాగించినప్పుడు కూడా శేషం 0 వస్తుంది ఎందుకంటే అన్ని సరి సంఖ్యలు అంటే వీటిని నిశేషంగా భాగించే సంఖ్యలలో అతిపెద్ద సంఖ్య అడిగారు గరిష్ట సంఖ్య కాబట్టి వాటిలో అతిపెద్ద సంఖ్య 4 ఇంకా 4 కంటే ఏ పెద్ద సంఖ్యతో ఈ మూడు నంబర్లు భాగించినా అన్నిటికీ శేషం 0 వచ్చే ఛాన్స్ లేదన్నమాట కాబట్టి ఇక్కడ సరైన సమాధానం ఏంటి ఫస్ట్ ఆప్షన్ 4 అవుతుందన్నమాట ఓకే వీటిని ఏం కొంచెం అప్లికేటెడ్ గా ఎలా అడుగుతాడు 2 3 4 మరియు 5 లచే భాగించినప్పుడు ప్రతి సందర్భంలోనూ ఒకటిని శేషముగా ఇచ్చే కనిష్ట సంఖ్య కనిష్ట అనగానే మనం కసాగు ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం అంటే 2 3 4 5 వీటితో భాగించినప్పుడు ప్రతి సందర్భంలో ఒకటి శేషం వస్తుంది అట్లాంటి సంఖ్యల్లో కనిష్ట సంఖ్య చిన్న సంఖ్య ఏది అంటారు అప్పుడు మనం ఏం చేయాలి ఈ 2 3 4 5 వీటికి కసాగు కనుక్కోవాలి అన్నిట్లో పోయే సంఖ్య చూస్తాం లేకపోతే రెండిట్లో పోయే సంఖ్య చూస్తాం లేకపోతే ఓ మూడిట్లో పోయే సంఖ్య చూస్తాం ఈ రెండిట్లో మనకి రెండు ఎక్కం పోతుంది కదా రెండులో ఒకసారి మూడులో పోదు నాలుగులో రెండు సార్లు ఐదులో పోదు ఇంకా ఏ రెండిట్లో పోయే నెంబర్ లేదు కాబట్టి మనకి 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 5 ఈ రెండు గుణిస్తే మనకి 10 వస్తుంది 2 3 6 6 10 లు 60 అంటే ఇక్కడ మనకి కసాగు ఎల్సిఎం ఈక్వల్ టు ఎంత 60 కానీ ఇక్కడ మన సమాధానం 60 కాదు అంటే ఈ 2 3 4 5 లతో 60 ని భాగిస్తే ప్రతి సందర్భంలో శేషం 0 వస్తుంది కానీ మనకి శేషం ఎంత రావాలి 1 రావాలి కాబట్టి శేషం ఏది రావాలన్నారో అది దీనికి కలిపేయాలి అంటే 60 ప్లస్ 1 61 అవుతుందన్నమాట ఇప్పుడు 61 ని 2 తో భాగించినా శేషం 1 వస్తుంది 3 తో భాగించినా 4 తో భాగించినా 5 తో భాగించినా శేషం 1 వస్తుందన్నమాట ఓకే ఇక్కడ మనకి ప్రతి సందర్భంలో ఎంత శేషం వస్తుందనిస్తే ఆ వచ్చే ఆ సంఖ్యని ఈ కసాగు కట్టిన తర్వాత కలిపేయాలన్నమాట అది మనకి కరెక్ట్ సంఖ్య అది మనకి కావాల్సిన సంఖ్య అవుతుందన్నమాట అంటే ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి 61 అదే ఆప్షన్ లో ఉంది రెండో ఆప్షన్ ఉంది కదా కాబట్టి ఇది సరైన సమాధానం అవుతుందన్నమాట నెక్స్ట్ 12 మీటర్లు 8 మీటర్ల 20 సెంటీమీటర్లు మరియు 4 మీటర్ల 20 సెంటీమీటర్లు అనే కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవగలిగే కొలబద్ద యొక్క గరిష్ట పొడవు ఎంత ఓకే ఇలాంటి ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చూస్తూ ఉంటాం అన్నమాట ఇక్కడ మూడు కొలతలు ఉన్నాయి ఏవో కొలతలు అదేంటి ఒకటేమో 12 మీటర్ల పొడవు ఉన్నది మరొకటేమో 8 మీటర్ల 20 సెంటీమీటర్ల కొలత ఉన్నది మరొకటి 4 మీటర్ల 20 సెంటీమీటర్ల కొలత ఉన్న మూడు కొలతలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా కొలవగలిగే అంటే ఖచ్చితంగా కొలవాలి ఒక కొలబద్ద ఒక స్కేల్ ఉంది ఆ స్కేల్తో వీటన్నిటినీ ఖచ్చితంగా కొలవగలగాలి అంటే కొంచెం కూడా మిగలకూడదు అనమాట అది 3 సార్లు కావచ్చు 10 సార్లు కావచ్చు 15 సార్లు కావచ్చు మనం కొలుచుకుంటూ వెళ్తే ఆ కొలత ఇంకా మిగలిపోకుండా ఉండేలా మనం ఏ అతిపెద్ద కొలబద్దతో కొలవగలము అంటున్నారు అనమాట ఇక్కడ మనకి గరిష్ట అనే పదం వచ్చింది కాబట్టి మనం దశాభా కనుక్కోవాలి అయితే దశాభా కనుక్కోవడానికి ఇచ్చిన కొలతలన్నీ కూడా ఒకే ప్రమాణాల్లో లేవు ఒకటి మీటర్లో ఉంది ఒకటి మీటర్లో సెంటీమీటర్లో ఉంది మరొకటి కూడా మీటర్లో సెంటీమీటర్లో ఉంది అన్నింటినీ ఒకే ప్రమాణాలకు మార్చేసేయాలి అన్ని మీటర్లోకి మార్చలేము ఎందుకంటే ఇక్కడ మీటర్లు సెంటీమీటర్లు ఉన్నాయి కాబట్టి అన్నింటినీ సెంటీమీటర్లోకి మార్చవచ్చు ఇక్కడ 12 మీటర్లు మనకి ఒక మీటర్కి
సెంటీమీటర్ ఏంటంటే 100 కాబట్టి 12 మీటర్లకి 1200 సెంటీమీటర్లు ఉంటాయి అలాగే ఇక్కడ 8 మీటర్ల 20 సెంటీమీటర్లు 8 మీటర్లకి ఎంత 800 సెంటీమీటర్లు ప్లస్ ఇంకొక 20 సెంటీమీటర్లు ఉందంటే 820 సెంటీమీటర్లు మొత్తం అలాగే 4 మీటర్ల 20 సెంటీమీటర్లు 4 మీటర్లకి 400 సెంటీమీటర్లు ఉంటాయి ఇంకొక 20 సెంటీమీటర్లు ఉన్నాయి కాబట్టి 420 సెంటీమీటర్లు ఓకే అంటే 1200 820 420 వీటన్నిటి యొక్క గసాబ కనుగొన్నట్లయితే మనకి అదే కావాల్సిన సమాధానం అవుతుందన్నమాట మనం గసాబని భాగహార పద్ధతిలో చేస్తాం కదా ఈ రెండు చిన్న నంబర్లని తీసుకొని భాగహారం చేద్దాం ఫస్ట్ 420 తో 820 ని భాగించినట్లయితే ఒక 420 420 తీసేస్తే 400 వచ్చింది మళ్ళీ 420 ని ఇక్కడ వేసుకుంటాం ఒక 400 400 తీసేస్తే 20 వచ్చింది మళ్ళీ 400 ఇక్కడ వేసుకుంటాం ఎన్ని సార్లు పోతుంది 2 2 4 40 అంటే 20 సార్లు పోతుంది 20 20 400 కదా అంటే ఇక్కడ 20 తో భాగించినప్పుడు శేషం సమ వచ్చింది అంటే 20 అనేది ఏంటి 420 కి 820 కి గసాబ మళ్ళీ ఇంకొక సంఖ్య ఉంది కదా 1200 కాబట్టి 20 తో ఆ 1200 ని కూడా భాగించేస్తాం అన్నమాట 20 6 2 12 120 0 ఉంది కదా అంటే 60 సార్లు పోయింది అంటే ఇక్కడ 20 తో 1200 కూడా భాగించినప్పుడు శేషం సమ వచ్చింది కాబట్టి ఇక్కడ గసాబ ఎంత అవుతుంది 20 అవుతుంది అంటే మనం 20 సెంటీమీటర్ల పొడవున్న ఆ స్కేల్ ఉపయోగించి ఇచ్చిన మూడు కొలతలను ఖచ్చితంగా కొలవగలుగుతాం అన్నమాట అంటే మనకి ఇక్కడ 20 సెంటీమీటర్లు అనేది సరైన సమాధానం అవుతుంది అది ఏ ఆప్షన్ లో ఉంది ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ వన్ ఏ కనిష్ట సంఖ్యను 20 48 మరియు 36 చే భాగించినప్పుడు వరుసగా 13 41 మరియు 29 లు శేషములుగా వచ్చును ఇక్కడ మనకి కనిష్ట అని గాని చిన్న అని గాని వచ్చినప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం ఎల్సిఎం అంటే కసాపు ఫైండ్ అవుట్ చేస్తాం అంటే మనం వేటితో భాగిస్తాం 20 48 36 తో భాగించినప్పుడు కదా వాటికి కసాపు తీసుకుంటాం అంటే 20 48 36 వీటన్నిటికి మనం కసాపు తీసుకున్నట్లయితే అన్నిటిలో పోయి ఎక్కం ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నట్లయితే 5 4 20 12 4 48 9 4 36 నెక్స్ట్ ఈ రెండిట్లో మూడు ఎక్కం పోతుంది కదా 5 లో పోదు 12 లో 4 9 లో 3 ఓకే ఇంకా మనకి ఏ రెండిట్లో పోయి ఎక్కం లేదు ఓకే వీటిని ఒకసారి मन की एलसीएम ఏమవుతుంది 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 వీటిని గుణించినట్లయితే మన की 4 3 12 12 5 60 4 3 12 6 12 72 అంటే 720 ఓకే ఇప్పుడు 720 ని మనం ఈ 20 తోటి 48 తోటి 36 తో భాగిస్తే శేషం 0 వస్తుంది కానీ మనకి శేషం ఎంత రావాలి 20 తో భాగించినప్పుడు శేషం 13 రావాలి 48 తో భాగించినప్పుడు 41 రావాలి 36 తో భాగించినప్పుడు 29 రావాలి ఇప్పుడు అంటే మనం 20 తో డివైడ్ చేసినప్పుడు ఎంత రావాలి మనకి శేషం 13 రావాలి అట్లాగే 48 తో డివైడ్ చేసినప్పుడు ఏమో 41 రావాలి అలాగే 36 తో భాగించినప్పుడు 29 రావాలి ఇలాంటి సమయంలో వీటి యొక్క భేదము తీసుకున్నట్లయితే 20 లోంచి 13 తీస్తే 7 48 లోంచి 41 తీస్తే 7 36 లోంచి 29 తీస్తే 7 అంటే ప్రతి సందర్భంలో కూడా మనకి 7 వచ్చింది కదా ఆ 7 ని ఈ కసాపు నుంచి మైనస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందన్నమాట ఓకే మైనస్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది 713 వస్తుంది ఇప్పుడు 713 ని మనం 20 తో భాగించిన శేషం ఎంత వస్తుంది 13 వస్తుంది 48 తో భాగిస్తే శేషం 41 వస్తుంది 36 తో భాగిస్తే శేషం 29 వస్తుందన్నమాట ఇలాంటి సమయంలో ఇలా చేయాలి ఫస్ట్ మనం ఏ సంఖ్యలతో భాగిస్తామో ఆ సంఖ్యల యొక్క కసాగు కనుగొని ఇప్పుడు ఆ సంఖ్యలకి ఆ శేషాలకి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది చూసినట్లయితే సేమ్ ఉంటుంది దాన్ని మైనస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందన్నమాట అది ఎక్కడ ఉంది మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుందన్నమాట ఓకే నెక్స్ట్ 6th వన్ ఏ గరిష్ట సంఖ్యచే 17 42 30 93 లను భాగించినప్పుడు వరుసగా 4 3 15 లు శేషములుగా వచ్చును అంటాడన్నమాట ఓకే ఇక్కడ మనకి గరిష్ట అంటే
గసాబా ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఈ వేటి యొక్క గసాబా ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకసారి మనం వీటికి వీటి శేషములకి వాటితో భాగించబడి వచ్చే శేషములకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి 17 కి శేషం ఎంత 4 ఈక్వల్ టు ఎంత అంటే 13. అలాగే 42 కి 3 కి 42 లోంచి 3 తీసాం అనుకోండి 39. నెక్స్ట్ 93 కి 15 కి అంటే 93 మైనస్ 15 13 లోంచి 5 తీస్తే 8 8 లోంచి 1 తీస్తే 7. అంటే వీటికి మనం గసాభా దేనికి ఫైండ్ అవుట్ చేయాలంటే HCFO ఆర్ GCD మనకి 13 39 78 లకి గసాభా కనుక్కోవాలన్నమాట. అప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అంటే మన కసాగుకి గసాబాకి డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ కసాగు ఫైండ్ అవుట్ చేసి ఆ డిఫరెన్స్ ని మైనస్ చేస్తాం. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ డిఫరెన్సెస్ కి మనం గసాబా కనుక్కుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం 13 39 78 ల గసాబా కనుక్కోవాలి. భాగహార పద్ధతిలో చేసాం అనుకోండి, ఫస్ట్ రెండు చిన్న సంఖ్యలు తీసుకున్నాం, 13 తో 39 ని భాగించినట్లయితే 3 13 39 శేషం 0. అంటే ఈ రెండింటి యొక్క గసాబా ఎంత 13. ఇంకొక సంఖ్య ఉంది కదా 78. ఇప్పుడు 13 తో 78 కూడా భాగించినట్లయితే 6 13 78 శేషం ఇక్కడ 0 వచ్చింది. కాబట్టి మనం 13 ఈ మూడు సంఖ్యల యొక్క గసాభా అవుతుంది. అదే మనకి ఈ ప్రశ్న యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అది ఎక్కడ ఉంది మనకి, ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది సరైన సమాధానం అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఒకే శేషము వచ్చే విధముగా 47 35 మరియు 27 లను భాగించే అతి పెద్ద సంఖ్య. ఇక్కడ మనకి శేషాలు ఇచ్చాడు వరుసగా, కానీ ఇక్కడ శేషాలు ఇవ్వలేదు. అంటే మనం ఈ 47 35 27 లను భాగించినప్పుడు అన్ని సందర్భాల్లో ఒకే శేషం ఇచ్చే ఆ అతి పెద్ద సంఖ్య ఏది? అతి పెద్ద సంఖ్య గరిష్ట సంఖ్య అంటే మనం ఏమనుకున్నాం, గసాభా అనుకున్నాం కదా. అయితే గసాభా మనం వేటికి ఫైండ్ అవుట్ చేయాలి? వీటికి ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, అప్పుడు శేషం 0 వస్తుంది. ఆ సంఖ్యతో భాగించినప్పుడు వీటన్నిటినీ శేషం 0 వస్తుంది. కానీ ఇప్పుడు సమాన శేషాలు అంటే 0 కాకుండా వేరే సమాన శేషాలు ఇచ్చే సంఖ్యను కనుక్కోవాలి. ఒకప్పుడు ఏం చేయాలంటే మనం ఈ మూడు సంఖ్యలనే తీసుకుని ప్రతి రెండు సంఖ్యల మధ్య భేదము కనుక్కోవాలి. అంటే ఫస్ట్ మనకి 47కి 35కి భేదం కనుక్కుంటాం, తర్వాత 35కి 27కి భేదం అంటే తీసేస్తాం 35కి 27కి, తర్వాత 47కి 27కి అంటే ఏది పెద్ద అయితే అందులో చిన్నదాన్ని తీసేస్తాం. 47 మైనస్ 27 ఎంత వస్తుంది? ఇప్పుడు 47 నుంచి 35 తీస్తే 12 వస్తుంది. అలాగే 35 నుంచి 27 తీస్తే 8 వస్తుంది. అలాగే 47 నుంచి 27 తీస్తే మనకి 20 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడు ఈ సందర్భంలో ఇలా ఎప్పుడు చేస్తామంటే, ఏ సందర్భంలో చేస్తామంటే సమాన శేషాలను ఇచ్చే గరిష్ట సంఖ్య అని అడిగినప్పుడు అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చిన శేషాలు ఏంటి, 12 8 20. వీటి యొక్క గసాబా కనుక్కోవాలి. చిన్న రెండు సంఖ్యలు తీసుకుందాం. అంటే 8తో 12ని భాగించినట్లయితే 1 8 8 శేషం 4. మళ్ళీ 8ని ఇక్కడ వేసుకున్నట్లయితే 2 8 2 4 8 అంటే ఈ రెండింటి యొక్క గసాబా 4. ఇప్పుడు మూడవ సంఖ్య ఏంటి, 20 కదా. అంటే 4తో 20ని కూడా భాగించామనుకోండి, 5 4 20 ఇక్కడ కూడా శేషం 0 వచ్చింది. అంటే 4తో భాగించినప్పుడు శేషం 0 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి సరైన సమాధానం ఏమవుతుందంటే 4 అవుతుంది. ఇప్పుడు 4తో మనం 47 భాగించిన 37 భాగించిన 27 భాగించిన ప్రతి సందర్భంలో ఒకే శేషం వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 47 4తో భాగిస్తే 4 11 44 అప్పుడు 3 శేషం వస్తుంది. అలాగే 35ని భాగిస్తే 8 4 32 అప్పుడు కూడా 3 శేషం వస్తుంది. అలాగే 6 4 24 అప్పుడు కూడా మనకి 3 శేషం వస్తుంది. కాబట్టి మనకి సరైన సమాధానం ఏంటంటే 4, అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఒకవేళ ఆ శేషము ఎంత అని అడిగినప్పుడు మనకి 3 అవుతుంది అన్నమాట. అంటే సమాన శేషములు ఇచ్చిన ఆ శేషము ఎంత అంటే 3 శేషం అవుతుంది. అంటే 4తో ఈ 3 సంఖ్యలు భాగిస్తే ప్రతి సందర్భంలో కూడా మనకి 3 శేషం వస్తుంది. కాబట్టి నెక్స్ట్ 8వ 1657 మరియు 2037లను ఏ గరిష్ట సంఖ్యచే భాగించినప్పుడు వరుసగా 6 మరియు 5లు శేషములుగా వచ్చును అంటారు. ఓకే, ఇక్కడ మనకి 1657ని ఏ సంఖ్యతో భాగించినప్పుడు శేషం 6 వస్తుంది, నెక్స్ట్ అదే సంఖ్యతో 2037 భాగించినప్పుడు శేషం 5 రావాలన్నమాట. గసా ఈ రెండింటికి గసాబా కనుక్కుంటే శేషం 0 వస్తుంది ఆ సంఖ్యతో భాగించినప్పుడు. కానీ ఇక్కడ మనకి శేషం 6 5లు రావాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ సంఖ్యకి ఇక్కడ ఇచ్చిన శేషానికి ఉన్న డిఫరెన్స్ కనుక్కోవాలి. అంటే 1657 మైనస్ 6 అట్లాగే 2037 మైనస్ 5 తీసేస్తే 1651,
2032 ఇప్పుడు ఈ రెండిటి యొక్క గసాబా కనుక్కోవాలి మనం. ఓకే, రెండిటిలో చిన్న సంఖ్య ఏంటి? 1651. ఇదేమో 2032. 2016 ఒకసారి పోతుంది కదా, 1651 తీసేస్తే 1, 13 నుంచి 5 తీస్తే 8, ఇక్కడ 9, 9 నుంచి 6 తీస్తే 381. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం? ఈ 1651 ఇక్కడ వేస్తాం. ఇదేమో 1700, ఇదేమో 400. దగ్గరలో ఉన్న 100లో ఉన్న సంఖ్య తీసుకుంటే 1700 4. 17లో 4 ఎన్ని సారిపోతుంది? 4 సారిపోతుంది కదా. 1 4 4 8 4 32 3 3 4 12 3 15 మైనస్ చేసినట్టే 11 మైనస్ 4 7 4 నుంచి 2 తీస్తే 2 1 127 381. 7 1 ఉంది కదా, అంటే 3 సార్లు 3 7 21 2 2 3 6 2 8 1 3 3 అంటే మనకి 127తో భాగించినప్పుడు చిన్న శేషం వచ్చింది. కాబట్టి ఈ 1651 2032 యొక్క గసాభా ఎంత అవుతుంది? 127 అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఈ 127తో 1658 భాగించినప్పుడు శేషం 6 వస్తుంది, అలాగే 2037 భాగించినప్పుడు శేషం 5 వస్తుంది అన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. ఓకే, నేను వీలైనంత వరకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ను తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదే మోడల్ లో ఉన్న మరికొన్ని ప్రాబ్లమ్స్ మీరు తీసుకుని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఈ కసాబు గాసాభాల మీద బేస్ చేసుకుని అడిగే మరికొన్ని క్వశ్చన్స్ ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై.